నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్కి బాలీవుడ్లో అవమానం జరుగుతుందా? కల్కి మూవీలో అమితాబ్ బచ్చనే హీరో, ప్రభాస్ జస్ట్ సైడ్ రోల్ మాత్రమే చేశారని గాసిప్స్ తెలుస్తుంది. సో అది ఎంతవరకు నిజమని మనతో చర్చించడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, అసలు ఏంటి బాలీవుడ్లో ప్రభాస్కి అవమానం జరుగుతుంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? వన్ సెకండ్. ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి కాదేది ప్రమోషన్కి అనర్హం అన్నట్లుగా చాలామంది వ్యవహరిస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, బాలీవుడ్ వాళ్ళకి దీపిక పదకొండు సినిమా అంటే ఒక క్రేజ్. అలాగే మన అమితాబ్ బచ్చన్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక క్రేజ్. అఫ్కోర్స్ ప్రభాస్ గారికి కూడా ఒక క్రేజ్. అలా అశ్వత్థామనేసి, అలా సైడ్ నుంచి దీపిక పదకొండు వేసి, ఇంకో పక్క నుంచి ప్రభాస్ వేసిన పోస్టర్స్ వచ్చాయి, అంతే. దీన్ని చాలామంది ఏమంటారంటే, అసలు పెద్దగా ప్రభాస్ తలకాయ వేసి వీళ్ళందరూ అలా చిన్నగా పెట్టాలి అంటే వీళ్ళే చెప్పేస్తారు పోస్టర్ ఎలా డిజైనింగ్ చేయాలనేది. వీళ్ళకన్నా అంటే ప్రభాస్ సెంట్రిక్ పోస్టర్ ఉండి వీళ్ళందరిని అలా సైడ్లో పెడితే అప్పుడు వీళ్ళకు ఒక ఆనందం అనమాట, ఓకే ఇది ప్రభాస్ సినిమా అంటే. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలిలో ప్రభాస్ తలకాయ పెద్దగా ఉంటుంది, రానా కొంచెం చిన్నగా, ఇంకొంచెం చిన్నగా రమ్యకృష్ణ, కొంచెం అటు ఇటుగా మన అనుష్క, అలా సైడ్కి తమన్నా, ఇట్లా ఉంటుంది బాహుబలి పోస్టర్స్ మీరు చూస్తుంటే. అయితే పోస్టర్ని చూసి జడ్జ్ చేస్తారు జనాలు అంటే? జడ్జ్ చేస్తున్నారు జనాలు ఇప్పుడు. అంటే పోస్టర్లో నువ్వు ఏ తలకాయకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావు అనేది కూడా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఆ తలకాయ ఇంత ఉండాలి ప్రభాస్, ఇంత ఉండి జస్ట్ అందులో హాఫ్ అమితాబ్ బచ్చన్ ఉండాలి. క్యాలిక్యులేషన్స్, ఓకే, ఈ మనం పై చాట్ వేస్తాం కదా క్యాలిక్యులేషన్స్, ఇంత 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 అని ఆ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వేసేసి ఈ క్యాటర్కి ఇంత, ఈ క్యాటర్ ఇంత, ఇంకా చెప్పాలంటే బుజ్జి ఇంతే వేస్తాడేమో మరి. మరి అంటే బుజ్జి ఇంతే ఉంది కదా, అది ఉండడమే ఇంత ఉంది, పోషణలు ఇంత వేస్తారు. సో ఈ రకం అంటే ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ జనాల మధ్య నడుస్తున్నాయి. దీన్ని అంచనా వేసి మన వాళ్ళు ఏమంటున్నారంటే, బాలీవుడ్లో అమితాబ్ బచ్చనే హీరో అని చెప్తున్నారంట, దీపిక పదకొండే హీరోయిన్ అని చెప్తున్నారంట, ప్రభాస్ ఏదో చిన్న క్యారెక్టర్ చేశాడని చెప్తున్నారంట అంట అని ఒక రూమర్. ఇప్పుడు మాట నోటి దాటితే వీడు విన్నోడు చెప్పేవాడికి ఎలా చెప్తాడో తెలియదు, ఆడికి ఎలా వింటాడో తెలియదు, వాడి ఇంకోటికి ఎలా చెప్తాడో తెలియదు. అలా వింత వింతగా వెళ్ళిపోతూ ఉంటాయి గాసిప్స్ సింపుల్గా. ఇప్పుడు అదే అయ్యింది, అంత చక్కర్లు కొడుతుంది. ఏ సన్నాసి ఎప్పుడు బాగాడో మనకు తెలియదు, కానీ అది కాస్త ఇన్స్టాలో అక్కడిక్కడ బాగా వైరల్ అవుతుంది. ఏమని, బాలీవుడ్లో అందరికీ ఇది అశ్వత్థామ సెంట్రిక్ సినిమా, దీపిక పదకొండే సూపర్ రోల్ చేసింది దీంట్లో అంటే ఎలా, మన అమితాబ్ బచ్చన్ పెద్దగా పింక్, తర్వాత మన హీరోయిన్లు ముగ్గురు ఉంటారు పింక్ సినిమా తెలుసు కదా, అలాగే బేసిక్ అమితాబ్ బచ్చన్ సెంట్రిక్ సినిమాలు కొన్ని ఉన్నాయి ఈ మధ్యకాలంలో వచ్చినవి. సో ఆయన్ని పెద్ద పోస్టర్ వేసి మిగతా వాళ్ళని అలా చిన్నగా వేస్తారు. వీళ్ళు అలా క్యాలిక్యులేట్ చేసి ఆయనకు ఎక్కువ పొజిషన్ ఇచ్చారు, బాలీవుడ్ వాళ్ళు ఆయన మీదే అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు అందుకే అక్కడ ఆడుతుంది అని ఒక రూమర్ క్రియేట్ చేశారు. దానివల్ల వీళ్ళందరూ నిజమేనేమో, అవునేమో, అందుకే ప్రభాస్ క్యారెక్టర్ ఇంతే ఉందేమో, అశ్వత్థామ క్యారెక్టర్ అంత ఉందేమో, దీపిక పదకొండే మీదనే సినిమా అంత నడిచిందేమో, దేవుడిని మోసేదే దీపిక పదకొండే, ఎందుకు మా హీరో ఎందుకు, మా హీరో దేవుడు కదా, ఇలా క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బాలీవుడ్లో మా హీరోకి అన్యాయం జరుగుతుంది, అక్కడేమో ఇలా చేస్తున్నారని. అండ్ టాలీవుడ్లో కూడా చూసుకుంటే చాలామంది అంటే అమితాబ్ బచ్చన్ రోలే చాలా ఎక్కువగా ఉంది ప్రభాస్ కంటే అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, శ్రీరామదాసు సినిమా చూసి రాముడు డామినేట్ చేశాడు మా రామదాసుని, అసలు రాముడు రోల్ ఇంతే ఉండాల్సిందే, మా రామదాసు రోల్ ఇంత ఉండాలంటే ఎంత మూర్ఖత్వం అది. కల్కి ఏంటంటే అదొక చరిత్ర, హిస్టరీ. దానివల్ల ఏం జరిగిందంటే, అశ్వత్థామ లేకుండా కల్కి కథ లేదు, ఓకేనా. సో ఆయన కాపాడే, ఆయన కాపాడాలి గర్భాన్ని, ఆ గర్భాన్ని మోసింది ఎవరు, ఇంకో తల్లి. వాళ్ళిద్దరూ తర్వాత కనేది ఒక బిడ్డ దేవుడు, ఇంకా ఈ సినిమాలో కనలా అయినప్పటికీ పార్ట్ వన్ తీసేశారు. హీరో పేరు భైరవే, అవునా. ఫ్లాష్ బ్యాక్లో కర్ణుడు అన్నాడు, కల్కి కాదు, ప్రభాస్ అయితే కల్కి కాదుగా. నువ్వు సినిమాకి ఒక టైటిల్ ఏమని ఇచ్చావు, కల్కి. ఒక హిడెన్ క్యారెక్టర్ని నువ్వు టైటిల్గా ఎంచుకున్నావు, అవునా. హిడెన్ క్యారెక్టర్ టైటిల్ అయినప్పుడు ఆ హిడెన్ క్యారెక్టరే హీరో. సో నీ సినిమాలో ఇంకా హీరో పుట్టలా, హీరో పుట్టక ముందు కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి, ప్రతి క్యారెక్టర్కి సమన్వయం చేశారు వాళ్ళు, అందులో ప్రభాస్ కూడా ఉన్నాడు. తప్పే ఉంది, తప్పెక్కడ వచ్చింది.
ఇది ఇప్పుడు ప్రభాస్ పేరే కల్కి అనుకుందాం, వీళ్ళందరూ అన్నట్టు అన్యాయమే జరిగింది. నేను ఒప్పుకుంటా ప్రభాసే కల్కి అయితే అన్యాయం జరిగింది అమ్మాయి, నేను ఒప్పుకుంటా, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఇక్కడ అది కాదు, ఇంకా కల్కి పుట్టలా మన సినిమాలో, అంటే సెకండ్ పార్ట్లో పుడతాడు, ఎప్పుడైనా పుట్టవచ్చు, మేబీ థర్డ్ పార్ట్ కూడా తీయవచ్చు, అసలు పుట్టకపోవచ్చు, అది అది మనకు అనవసరం. కానీ ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ, హీఈస్ నాట్ టైటిల్ భైరవ కాదు, అవునా? ప్రభాస్కి ఇంకొక మూలం కర్ణుడు ఇచ్చాడు. ఈ సినిమా పేరు కర్ణ కాదు, అశ్వత్థామ కాదు, అలా అని చెప్పి అది సుమతి కూడా కాదు. ఈ సినిమాకి టైటిల్ అవేం కావు, ఇంకేదో ఉంది. బుజ్జి కూడా కాదు ఈ సినిమా టైటిల్, కల్కి, దట్స్ ఆల్. సో అలా చూడండి, ఇందులో అందరికీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దానికి తగ్గ వేవ్ లెంత్ వాళ్ళు ఇచ్చారు, ఆ డెప్త్లోకి వాళ్ళు వెళ్ళారు. చూసేవాడికి ఏంటంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఉంటారు తెలుసా, ఆ టైప్ మనుషులందరూ మాట్లాడుకునే మాటలు, దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫైనల్గా అసలు ఏమంటారు అంటే ఇది వచ్చిందంతా గాసిప్స్ అని అంటారు? నో, గాసిప్ అని కాదు, దీంట్లో నేను ఇంకొక యాంగిల్లో కూడా చెప్పాలనుకున్నా. ఓకే, మార్కెటింగ్ స్టంట్లో భాగంగా కూడా కొన్ని కొన్నిసార్లు ఇలా చెయ్యాలి, తప్పులేదు, చేయడంలో కూడా తప్పులేదు అంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు నీకు లాల్ సలాం సినిమా వచ్చింది మొన్న, మా దాంట్లో కపిల్ దేవ్ నటించాడు, మన జీవిత రాజశేఖర్ నటించింది, రజనీకాంత్ గారు ఉన్నారు, హీరోలు కూడా ఉన్నారు. అసలు ఆ హీరోలే మెయిన్ హీరోలు, వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు దాంట్లో. కానీ రజనీకాంత్ గారికి ఉన్న మార్కెట్, ఆల్రెడీ జైలర్ సినిమా హిట్ అయిన తర్వాత ఆయనకున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని పెద్దగా రజనీకాంత్ గారు మొహం వేసి పక్కన వీళ్ళిద్దరిని పెట్టాడు. దానివల్ల ఏమైందంటే కనీసం ఆ సినిమా ఫ్లాప్ అయింది. అఫ్కోర్స్ అంటే ఫ్లాప్ అయింది అంటే వాళ్ళిద్దరు మొహాలు వేస్తే సినిమా ఫ్లాప్ అయింది అనుకో, 10 కోట్లు వచ్చేవేమో కలెక్షన్స్. ఈయన మొహం వేయగా కూడా ఫ్లాప్ అయితే వీళ్ళకి 100 కోట్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఎలా ఆడాలి? నిర్మాత లాభమే కదా. మార్కెటింగ్ స్టంట్స్ కూడా కొన్ని కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలి మనం. నీకు కావాల్సిందంతా తెర మీద చూడు, వాడి పబ్లిసిటీ ఎట్లా చేస్తే నీకెందుకు, వాడి పోస్టర్ ఎలా చేసుకుంటే నీకెందుకు, వాడి ట్రైలర్ ఎలా కట్ చేస్తే నీకెందుకు, అన్నీ నువ్వే చెప్తే ఇంకా వాళ్ళు తీయడం ఎందుకు సినిమా? పోస్టర్ దగ్గర నుంచి టైటిల్ కూడా కల్కి కేఏ ఇట్లుందండి, ఇట్లుంటే బాగుండు, అట్లుండు, అన్నీ నువ్వే చెప్పేస్తే ఇంకెందుకు సినిమాని సినిమాలా చూడాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు బాలీవుడ్లో కూడా అమితాబ్ బచ్చన్ గారికి, ఈవెన్ దీపికా పదకొనికి మంచి పేరు ఉంది. అయితే వాళ్ళే మార్కెటింగ్ కోసం ఇట్లా ఒక టాక్ అని నేను అన్ను, అలా అట్లా అన్నాను నేను, కానీ చేసినా కూడా తప్పు లేదు అంటున్నా. నిజంగా వాళ్ళ అదే మైండ్తో పెట్టినా కూడా తప్పు లేదు. ఓకే, ఇట్ హ్యాస్ టు బి. అంటే అదే, ఆ ప్రొడ్యూసర్ కొన్ని డబ్బులు పెట్టాడమ్మా ఒక ప్రోడక్ట్ పైన, అతను నమ్ముకోవాలి, డబ్బులు రావాలి తిరిగి, ఆ పెట్టుబడి రావాలి అని ఏమైనా చేసుకుంటాడు.